నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము ఆడవాళ్ళలో లైంగిక సంబంధాలు స్టార్ట్ అయిన తర్వాత, అంటే సెక్షువల్ లైఫ్ మొదలైన తర్వాత వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది మనం మాట్లాడుకోవాల్సింది ఫిజికల్ చేంజెస్, అంటే మన బాడీలో వచ్చే చేంజెస్ గురించి అన్నమాట. అయితే ఆడవాళ్ళలో లైంగిక సంబంధాలు సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా రకాల మార్పులు అనేవి శరీరంలో వస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటి మార్పు అనేది యోని భాగంలో వచ్చే మార్పులు. అందులో యోని యొక్క లెంత్, ఆ చుట్టుపక్కల క్లైటోరిస్ అంటాము, క్లైటోరిస్ కొంచెం పెరగడము, కొంచెం స్వెల్లింగ్ అవ్వడము, కలిసి ఉన్నప్పుడు వాటి బ్లడ్ సప్లై ఎక్కువగా అవ్వడము, దాని ద్వారా అక్కడ బ్లడ్ సప్లైతో సెక్రీషన్స్ అది కొంచెం సౌకర్యంగా ఉండేలాగా అవ్వడము, ఇవన్నీ. దాంతోపాటు హైమన్ అని ఒకటి ఉంటుందన్నమాట, ఏదైతే చిన్న పొరలాగా మానం దగ్గర కాపాడే పొర అన్నమాట, ఆ పొర కూడా విడిపోవడము, దాన్ని డీఫ్లోరేషన్ అని కూడా అంటారు. హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్నప్పుడైనా లైంగిక సంబంధాలు ఉన్నప్పుడు ఆ పొర కొంచెం విడి ఆ యోని యొక్క లెంత్ అనేది కూడా కొంచెం పెరుగుతుంది. ఇది కలిసిన్నప్పుడు, రెగ్యులర్గా కలిసిన్నప్పుడు ఆ బ్లడ్ సప్లై అనేది రక్తప్రసారం అనేది మంచిగా జరిగి అక్కడ అనేది లెంత్ అనేది వస్తుంది. వీటన్నిటితో పాటు రొమ్ముల్లో కూడా, అంటే బ్రెస్ట్లో కూడా చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. నిప్పుల్లో కూడా కొంచెం సెన్సిటివిటీ, నిప్పుల్ సైజ్ పెరగడము, నిప్పుల్కి ఉన్న బ్లడ్ సప్లై ఏరియా, బ్రెస్ట్కి ఉన్న బ్లడ్ సప్లై కూడా కొంచెం పెరగడము, కలిసి ఉన్నప్పుడు లైంగిక సంబంధంలో ఉన్నప్పుడు బ్రెస్ట్ స్వెల్ అవ్వడము, మంచి వాటర్ రిటెన్షన్ అయ్యి దాని షేప్ కూడా స్టిఫ్గా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఇవన్నీ కూడా టెంపరరీగా ఉంటాయి, కొద్దిపాటు సమయానికి అవి వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే లైంగిక సంబంధాలు ఉన్నప్పుడు ఆ బ్లడ్ సప్లై పెరగడంతో వచ్చే మార్పులు చేర్పులు ఇవి. బ్రెస్ట్ కూడా స్వెల్ అవ్వడము, ఎంగార్జ్ అవ్వడము, బ్లడ్ సప్లై మూలాన అది కొంచెము సెన్సిటివ్గా అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి శారీరకంగా వచ్చే కొన్ని మార్పులు. అలాగే మానసికంగా కూడా ఎన్నో రకాల మార్పులు అనేవి కూడా ఉంటాయి. ఆడవాళ్ళలో కొంచెం ఆందోళనలు, దాంతోపాటు ఇమోషనల్గా ఉండడము, కొంచెం అటాచ్డ్గా ఉండడము, కొన్ని రకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఎలాగైతే ఎక్కువగా సంతోషంగా ఉండి శారీరకంగా కూడా వాళ్ళకి గ్లో అనేది వస్తుందో, అలాగే వాళ్ళు కొంచెం ఆందోళనగా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ కూడా వాళ్ళకి కొంచెం ఉంటుంది. ఎందుకంటే కొత్త రిలేషన్షిప్స్, కొత్తదనం అనేది వాళ్ళ బాడీలో ఉంటుంది కాబట్టి ఆ హార్మోనల్ చేంజెస్తో కూడా కొన్ని రకాల మార్పులు చేర్పులు వస్తాయి. ఎక్కువగా సంతోషంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ఇవి రెండు ఒక ఫీల్ గుడ్ హార్మోన్స్, అంటే సంతోషాన్ని తెచ్చే హార్మోన్స్. లైంగిక సంబంధాలు, ఒకవేళ సెక్షువల్ లైఫ్ మంచిగా ఉన్న వాళ్ళకి ఈ రెండు హార్మోన్స్ మంచిగా ఉంటాయి కాబట్టి వాళ్ళలో సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చలాకీగా ఉండడము, ఒక మంచి ఫేషియల్ గ్లోతో ఉంటారు, బాడీ కూడా ఫిట్గా గ్లోగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కాకుండా కొన్ని రకాల స్ట్రెస్లు, అప్సెట్స్ కూడా వాళ్ళల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎందుకంటారా, కొన్ని రకాల ఇన్సెక్యూరిటీస్, కొన్ని రకాల భయాలు, ఆందోళనలతో కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అదే విషయంగా నేను ఒకటి చెప్తాను, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోరో, అవాంఛితమైన ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయడానికి కాండమ్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే అటు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా రావు, అటు ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో అతి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ కాండమ్ యూజ్ చేయాలని ప్రమోట్ చేయడము. ఎందుకంటే మగవాళ్ళలో కాండమ్ యూజ్ చేయడం చాలా ఈజీ, దాని మూలాన ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ డిజీజెస్ రావు, ఇన్ఫెక్షన్స్ కూడా రావు, అదేవిధంగా అనుకోకుండా ప్రెగ్నెన్సీస్ కూడా మనకి వచ్చే అవకాశం ఉండదు. ఇదే విషయంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా స్టార్టింగ్ ఆఫ్ సెక్షువల్ లైఫ్ అనేది మనకు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, వజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం కొంచెంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఫస్ట్ 1-2 వీక్స్ కలిసి ఉన్నప్పుడు, లైంగిక సంబంధాలు ఉన్నప్పుడు, సెక్షువల్ లైఫ్ బిగిన్ అయినప్పుడు, ఒకటి నుంచి 2 వారాల వరకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని హనీమూన్ సిస్టైటిస్ అని కూడా అంటాము. దాన్ని కూడా గమనించుకుని ఖచ్చితంగా యూరిన్ కల్చర్ టెస్ట్ చేసుకుని ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అదేవిధంగా ఖచ్చితంగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ఉన్నా, ఎక్కువ డ్రైనెస్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా, లేకపోతే పెయిన్ ఉన్నా కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సెక్షువల్ లైఫ్లో రాకుండా ఉంటాయి. అదేవిధంగా సెక్షువల్ లైఫ్తో వచ్చే ఇబ్బందులు కూడా దూరం అవుతాయి. ఇలాంటి కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.